గన్నవరం కోఆర్డినేటర్ మన కుండే చిట్టుబాటు కోరుతా ఉన్నాం. రవి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ రాజన గారికి, జిల్లా అధ్యక్షులు అనంతరావు గారికి, జిల్లా బాబు వస్తే జాబ్ వస్తుంది, ప్రతి వాళ్ళకి కూడా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. అలాంటి ఒక హామీ కూడా అమలు చేస్తలేదు. అలాగే బ్యాక్వర్డ్ ఫోర్స్ కాబట్టి ఎప్పటికీ కూడా ప్రజా హృదయంలో మోసం ఒకసారి చేయగలుగుతారు, రెండుసార్లు చేయగలుగుతారు. చంద్రబాబు నాయుడు ఇవాళ మోసం చేశాడు, ఆయనకి తమ్ముడు ధైర్యం ఉంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఎవరైతే ప్రోత్సహించి ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ ఎవరినైతే ప్రోత్సహించి తన పార్టీలో చేసుకున్నాడో ఆయనకి ఏదైనా రాబోయేటువంటి తమ్ముడు ధైర్యం ఉంటే వాళ్ళందరికీ అంత సహాయం చేసి రాబోయే ఎన్నికలు చంద్రబాబు నాయుడు పరిపాలన అద్భుతంగా ఉందని. అద్భుతంగా ఉన్నట్టయితే ఎలక్షన్ గెలవాలండి. కాకినాడ కార్పొరేషన్ ఉంది, మా యువ కిషోరాలు కలిగారు, ముత్తా శంకర్ గాని, మా యువ నాయకులు ఏ గ్రహం పట్టుకున్నా కూడా వదిలిపెడతది. రాహుకేతు గ్రహాలు ఎన్ని రకాల ఇబ్బందులు పెడతాయో మన అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు రాహు అయితే లోకేష్ కేతువు, ఈ రెండు గ్రహాలు కూడా మనల్ని విడిచిపెట్టే వరకు మనకు అందరికీ కష్టాలు తప్పవు. అందుగురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎలా దోపిడీ చేసుకోవాలో. ఆ దోపిడీకి ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అడ్డుపడతారేమో, దానికి యజ్ఞాలు చేయండి, అసురుల్ని దగ్గరికి రానివ్వకండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. వాళ్ళు కాదు యజ్ఞాలు చేయవలసింది, యజ్ఞాలు చేయవలసింది మనం. ఎంత గమ్ముని గ్రహాలు మనల్ని విడిచిపెడతాయి, ఎంత గమ్ముని మనం అందరం కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనేటటువంటి దానికి మనం చేయాలి యజ్ఞాలు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వాళ్ళ కాదు యజ్ఞాలు చేయటం. జన్మభూమి సభలు అని చెప్పేసి వస్తున్నారు, ఇక్కడ కూర్చున్నాం కానీ ప్రతి పావు గంటకి ఎవరొకళ్ళు ఫోన్ చేస్తున్నారు, గొడవ చేస్తున్నారండి, ఏమీ అడగనివ్వట్లేదు. మరి ఎందుకు పెడుతున్నారు ఈ జన్మభూమి సభలు ఎవరికి అర్థమవుతుంది? కర్మభూమి సభల్లో ఉన్నాయి తప్ప నిజంగా 95 ఏళ్ళు వచ్చి ఏ రకమైనటువంటి పెన్షన్ రాక మంచాల్లో కుక్కిల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళకు కూడా పెన్షన్ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఇవాళ మనం అందరం ఆలోచించవలసింది ఒకటే, పురాణ భారతంలో హరిశ్చంద్రుడు ఎక్కడా అబద్ధం ఆడకూడదు అనుకుంటే ఇవాళ ఈ ఆంధ్ర భారతంలో మాట్లాడితే అబద్ధం ఆడి ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేని చంద్రబాబు నాయుడు గారు మనల్ని పరిపాలన చేస్తున్నారు. ఇవాళ మనం అందరం కూడా ఒకటే ఒకటి, మనకి పులివెందల పులిబిడ్డ, మన అందరికీ కూడా మంచి నాయకత్వం వహించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సారథ్యంలో ప్రతి ఒక్కరం కూడా సుశిక్షితులైనటువంటి సైనికులుగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా మన అందరి చేతిలోనూ వజ్రాయుధం ఒకటి ఉంది, అదే ఓటు. ఆ ఓటును మనం వినియోగించుకుని రేపొద్దున చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుగురించి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ లెక్కలేనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ మనకు ఒక కార్యక్రమం ఇచ్చి జగన్ గారు ఇంటింటికి పంపిస్తున్నారు. గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం ద్వారా ఖచ్చితంగా మనం ప్రజల్లో చైతన్యం తీసుకురాగలుగుతాం. వాళ్ళకు ఏ గుమ్మంలోకి వెళ్ళినా కూడా చాలా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒక్కటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, పిచ్చోడికి ఒక రాయి ఇచ్చి వీధిలోకి ఇడిచిపెడితే ఎవరి మీద విసురుతాడో తెలియదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక పిచ్చోడికి మనం అధికారం ఇచ్చాం. ఆ అధికారం అతను ఏ రకంగా చేస్తున్నాడంటే ఒక దోపిడీదారి వ్యవస్థను తయారు చేస్తున్నాడు, ఒక రకమైనటువంటి అరాచకాలను సృష్టి చేస్తున్నారు, అన్యాయాలను సృష్టి చేస్తున్నారు. అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఇవాళ వారు ఇచ్చినటువంటి ఏ హామీ నెరవేర్చుకోలేదు. ఉద్యోగులకి వృత్తి నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, ఇంటింటికో జాబ్ ఇస్తా ఉన్నారు. ఇవాళ అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని తగ్గించాలి, ఏ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు పొట్టాలా కొట్టాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. అని జాతి దోపిడీదారి వ్యవస్థ నిర్మూలన అవ్వాలంటే
మన అందరం కూడా సంఘటితంగా పోరాటం చేయాలి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊళ్ళోనూ కూడా నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఊళ్ళోనూ కూడా మనం చేయటం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా 2019 ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడం ద్వారా ఈ ఆంధ్ర ప్రజలందరికీ కూడా మేలు చేసిన వారం అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరిని మన రాష్ట్రంలో చాలా మంది పేద ప్రజలు ఈవేళ చాలా మంది కూలికి నాలి చేసుకునే ప్రజలు మధ్యతరగతి దిగున ఉన్న ప్రజలు చాలా ఎక్కువ ఆ నోడు ఆ రోజు టీవీ పెడితే ఏ టీవీ పెడితే ఆ టీవీలో బాబస్తాడు జాబస్తాని చూస్తే చాలా మంది పేద ప్రజలు హాతపడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఓడేస్తే ఇయాల కూలో నాలో చేసి ఎంతో కష్టపడి పేద మా కొడుకుని కూతురుని చదివించాం ఈవేళ పేద ప్రజలు ఈవేళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన మన అబ్బాయికో నా కూతురుకో ఉద్యోగం వద్దని ఆ రోజు పేద ప్రజలు ఆశపడ్డారు ఆ రోజు చాలా మంది ఆ టీవీలో చూసి ప్రకటనలు చూసి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన సందర్భాలు మీ అందరికీ తెలుసున్న విషయమే ఈవేళ చంద్రబాబు నాయుడు అధికారం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలందరూ నిరుద్యోగ యువత అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు పెద్ద ఉద్యోగం ముఖ్యమంత్రి ఉద్యోగం కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికైనా నేటికి కూడా ఉద్యోగం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులను కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను ప్రజలారా యువకులారా మీరందరూ కూడా చైతన్యవంతులు కండి ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాలి పెను మార్పులు తీసుకురావాలంటే యువత నడుము బిగించాలి తప్పదని మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఎన్నికల్లో ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చకపోతే ఓటు ద్వారా బుద్ధి చెప్పుండి వచ్చే ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తున్న విషయాన్ని మనమందరం కూడా ఎలవెత్తి సాధాలని మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈవేళ ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే సుమారుగా 100,000 పైబడి ఉద్యోగాలు ఖాళీగా ఉన్న పరిస్థితులు ఎస్సీ ఎస్టీ బ్యాక్గ్రౌండ్ ఖర్చులు భర్తీ చేయలేని ఉద్యోగులు పరిస్థితులు అంతేకాకుండా ఎక్కడ కూడా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయలేని ఉద్యోగులు అంతేకాకుండా భర్తీ చేయలేకపోతే పోయారు కదా చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తా ఉన్నారు ఆదర్శ రైతులు తీశారు అవుట్ సోర్సింగ్ చేస్తున్న ఏ నెమ్మలు కూడా తీశారు ఇయ్యాలి చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈవేళ మీ అందరినీ మేము ఒక్కొక్కరుగా మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే మనమందరం కూడా ఈ తూర్పుగోదావరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం యువకులు మరి ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న నిరాచక అరాచక పాలన ప్రతి పేదవాడికి కూడా ఈ రాష్ట్రాన్ని నిర్వెత్తున మోసం చేసిన పరిస్థితులు మనమందరం కూడా ప్రజలందరికీ తెలియపరచాలి ఆ తెలియపరిచిన రోజే ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో మార్పులు తేగడం మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నాను మన తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టరేట్ ముందు ఉద్యోగ పోరు పేరిట యువజన విభాగం ఏర్పాటు చేసిన ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన మిత్రులు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారికి మనందరికీ సుపరిచితులు కందుల దుర్గేష్ గారికి ఈ కార్యక్రమానికి హాజరైన మన రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు సలాం బాబు గారికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువజన విభాగం జిల్లా అధ్యక్షులు వారందరికీ అదేవిధంగా రాజమండ్రి కార్పొరేషన్లో మన ఫ్లోర్ లీడర్ శర్మలారెడ్డి గారికి యువజన విభాగం ఏర్పాటు చేసిన ఒక మహత్తరమైన కార్యక్రమం యువత తరపున ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత తరపున ఈ రాష్ట్రంలో దగాపడుతున్న ఉద్యోగుల తరపున ఈ రాష్ట్రంలో చంద్రబాబు మాట నమ్మి మోసపోయిన ప్రతి ఒక్కరి తరపున రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం ఉంటుందని చెప్పి చెప్పడం కోసం తొలి అడుగు వేశారు ఇవాళ మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇంతకుముందు మేమందరం మాట్లాడుకున్నప్పుడు రాజా గారు కానీ అనంతబాబు గారు కానీ చెప్పింది ఏంటంటే ఈ ఉద్యోగ పోరులో మొట్టమొదటిది మన తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు తూర్పుగోదావరి ఒక సెంటిమెంటు తూర్పులో ప్రారంభించిన ఏ కార్యక్రమం అయినా చాలా విజయవంతం అవుతుంది
మంచి ఫలితాలు ఇస్తాయి పాలకల కళ్ళు తెరిపిస్తాయనే ఒక నమ్మకంతో ఇక్కడ ప్రారంభమైంది ఇక నుంచి జిల్లాల ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే చాలా మంది పెద్దలందరూ చెప్పారు అందరికీ తెలిసిందే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిరవేర్చారని చెప్పి ఒక వర్గాన్ని చెప్పమంటే ఇక వచ్చే రెండేళ్ళు మనం ప్రతిపక్షంగా పోరాటం ఆపేయొచ్చు ఏ వర్గాన్ని అయినా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెబితే చంద్రబాబు నాయుడు గారు జీవిత సాఫల్యాన్ని పొందినట్టుగా మనం భావించొచ్చు మహిళలు మీ బంగారం విడిపించుకోవద్దు నేను తీసుకొస్తానన్నాడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నారు రైతు రుణమాఫీ చేస్తానన్నారు యువతకి బాబు వస్తే జాబ్ వస్తుందని మభ్యపెట్టారు ఈ రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు నాయుడు గారి లాంటి అనుభవజ్ఞుడు ఉంటే మన కష్టాలు తీరిపోతాయని నమ్మకంతో 1.5% ఓట్లు ఆయనకి అధికంగా వేసి ఆ సీట్లో కూర్చోబెట్టారు కానీ మనం అనుకుంటాం కానీ బుద్ధులు అంత త్వరగా మారతాయా అందులోని చంద్రబాబు నాయుడు బుద్ధి మారుతుందని అనుకోవడం ప్రజలు ఇవాళ మేము తప్పు చేశామనే భావనకు రావడానికి ఒక కారణమైంది ఏ రోజు కూడా చెప్పింది నిలబెట్టుకోలేదు ఆచరణలో నిజాయితీ చూపించలేదు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారు అంటే ఈ రాష్ట్రంలో సుమారు 150,000 ఓట్లు సారీ ఉద్యోగాలు భర్తీలు చేయాల్సి ఉంది మా రాష్ట్రం విడిపోయిన తర్వాత మాకున్న కష్టాల్లో ఇదొకటి నేను వస్తే అవన్నీ చేస్తానని చెప్పి ఆయన చాలా గంటపదంగా చెప్తూ ఉండేవారు కానీ ఈ మధ్యనే సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్ చూస్తే 4,500 దీన్ని బట్టి కంటి తుడుపుగా నేనేదో చేశానని ప్రచారం చేసుకోవడాని కోసం ఆయన చేస్తున్న చర్య తప్ప నిజాయితీ గాని చిత్తశుద్ధి గాని ఏ మాత్రం ఏ కోసం నాకు కనిపించదు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం విదేశాలు పర్యటిస్తా ఉన్నానని చాలా పెద్దగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు గత సంవత్సరం విశాఖపట్నంలో ఒక పెద్ద సమ్మిట్ నిర్వహించి సుమారు 470,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు ఇవాళ వరకు 1 కోటి రూపాయలు పెట్టుబడి తీసుకురాలేని చరిత్ర అయింది ఎక్కడా కూడా ఒక పారిశ్రామికవేత్త కానీ ఒక పరిశ్రమ కానీ ఈయన నమ్మి రాలే ఇవాళ హైదరాబాద్ ఎందుకు అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని అంటే అన్ని అనువుగా ఉన్నాయి కనుక సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ అక్కడ ఉన్నాయి ఈయన వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగం కనీసం 1-2% అయిన ఈ రాష్ట్రంలో వృద్ధి చెందిందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మీ దొంగ లెక్కలు కాదు దొంగ లెక్కలు వేయడంలో తప్పుడు స్టాటిస్టిక్స్ చూపించడంలో జీడిపిల్ని పెంచి చూపించడంలో చంద్రబాబు మించిన నాయకుడు ఈ దేశంలోనే ఉండరు రాత్రి రాత్రి కంప్యూటర్లో అంకెలు మార్చడం కాదు అభివృద్ధి అంటే ఈరోజు ఇక్కడికి వచ్చి చూడండి ప్రజల కడుపు మంటను తెలుసుకోండి మీరేం చెప్పారు మేమొస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారా లేదా మరి ఏం చేస్తూ ఉన్నారు మీరు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు మీరు ఆరోగ్య మిత్రులను తొలగించారు ఈ జనరల్ హాస్పిటల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించారు మొన్న మొన్న కాంట్రాక్ట్ లెక్చరర్లకి నోటీసులు ఇచ్చారు మీరు చెప్పిన మాటే మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే తిరిగి కేసులు పెడుతూ హింసిస్తూ మీ ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు ఏ ఒక్కరైనా సరే మాకు చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడని చెప్పమనండి గుండెల మీద చేసుకుని చంద్రబాబు విజయం సాధించినట్టే అని చెప్పి ఈ వేదిక మించి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ యువత నినదించాల్సిన సమయం ఇది నినదించు నిలదీ అని యువతని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులపై ఉంది ఎందుకంటే 3 ఏళ్ళు పూర్తవుతూ ఉన్నాయి ఇంకొక సంవత్సరమే ఆయన హామీలు నిలబెట్టుకోవాలంటే చివరి సంవత్సరం వచ్చేటప్పటికి ఆయన పూర్తిగా ఎన్నికల కార్యక్రమంలో పడిపోతారు చంద్రబాబు నాయుడు ఏ రోజుకి ఆ రోజు ప్రచారాన్ని నమ్ముకుని జీవిస్తూ ఉన్నారు పరిపాలిస్తూ ఉన్నారు తప్ప ఆయన ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసం ఆలోచించడం లేదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక ఉద్యమంతో మనందరం రోడ్లు ఎక్కాం. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటే గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితిని ఒక్కసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకోమని చెప్పేసరికి కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని గుర్రాలతో తొక్కిచ్చాడు, అంగన్వాడీల్ని లాఠీలతో కొట్టించినటువంటి పరిస్థితి మరి ఈ రోజుకి కూడా మనందరం కూడా ఎవరూ మర్చిపోలేనటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క కష్ట సుఖాలలో నేనుంటాను, మీ ఇబ్బందులలో నేనుంటానని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా ప్రస్థానం పేరిట రాష్ట్రమంతటా కూడా పాదయాత్ర చేసి మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా భరోసాని కల్పించి ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి రోజులు మనవి, నేను ముఖ్యమంత్రి అవుతాను, మీ అందరి కష్టాలని కూడా తీరుస్తానని చెప్పని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ల పరిపాలనలో కనీసం ఏ ఒక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా రోడ్లెక్కి పలానా ఇబ్బంది ఉంది మాకు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని చెప్తా ఉన్నా సోదరులు. మనం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్యోగ పోరు అనే పేరుతో ఉద్యమం చేపడుతూ మనందరం కూడా ఇక్కడ చేరుకున్నాం. దానికి కారణం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పని, ఇల్లు లేని ప్రతి నిరుద్యోగి ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు కట్టించేస్తానని చెప్పని ఇటువంటి దాదాపు 650 హామీల్ని ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా రోడ్లెక్కి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని తక్షణమే నెరవేర్చండి అని చెప్పని అడుగుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు మనం నిరుద్యోగ యువతతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం కూడా రోడ్లెక్కింది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బాబు వస్తేనే జాబ్ వస్తుందని అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జాబ్ వచ్చిందా అని చెప్పని అడుగుతా ఉన్నా. జాబ్ వస్తే కనుక అందరూ గమ్మునుండండి, లేకపోతే దయచేసి అందరూ ఎవరైతే ఉద్యోగాలు రాలేదని చెప్పని నమ్ముతా ఉన్నాం, ఒక్కసారి అందరూ చేతులైతే ఇలా ఇలా చూపమని చెప్పని ఒక్కసారి అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా జాబ్ వచ్చిందా అండి? చంద్రబాబు నాయుడు గారు ఇంటికొక ఉద్యోగం ఇస్తానండి, ఇంటికో ఉద్యోగం ఇచ్చాడండి, ఇవ్వకపోతే ఇలా ఒక్కసారి చేతులు పైకెత్త అందరూ ఒక్కసారి పైకి చేతులు పెట్టి ఇలా ఇలా చూపమని చెప్పని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, బాబు వస్తేనే జాబ్ వస్తుందన్నాడు. ఉద్యోగం లేనటువంటి పరిస్థితిలో ప్రతి ఇంటికి కూడా నెలకి 2000 రూపాయలు చొప్పున 32 నెలలకి కూడా ప్రతి నెలకి కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోమని చెప్పని నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఉద్యోగం ఇవ్వలేటువంటి పరిస్థితిలో ఈ 32 నెలలకి గాను ఈ రాష్ట్రం అంతటా 1.75 కోట్ల ఇల్లులు ఉన్నాయి, ప్రతి ఇంటికి కూడా నెలకి 2000 రూపాయలు చొప్పున 32 నెలలకి 64000 రూపాయలు చొప్పున తక్షణమే చెల్లించాలని చెప్తని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పని అడిగితే రోజుకో కేసు పెడతాడు, రోజుకో రకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం, మీరు పెట్టేటటువంటి కేసులకి భయపడేటటువంటి వాళ్ళం కాదు, మీ లాఠీలకి తోటాలకి భయపడం, వెన్ను చూపకుండా ఖచ్చితంగా రొమ్ము విరిసి మీ ముందుకు పోరాటానికి ముందుకు వస్తాం అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే మన జిల్లాలో జాబు మేళా పేరిట తెలుగుదేశం పార్టీ వారి నాయకులు రాజమండ్రిలో కూడా ఈ మధ్యనే జాబ్ మేళా పెట్టినటువంటి పరిస్థితి. మరి అందులో ఇచ్చినటువంటి జాబులు ఏంటంటే జియో కంపెనీ దగ్గర లేకపోతే వోడాఫోన్ కంపెనీ దగ్గర బయట సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు. మిమ్మల్ని అడిగామా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యోగాలు ఇమ్మని చెప్పని, మీరు కేవలం ఈరోజు ప్రజల్ని కల్లో పల్లి కబుర్లు చెప్తూ ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టుకుని ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతా ఉన్నారు. దొరికిన మేరకు దోచుకోవడం అనేటువంటిది ఒక్కటే
సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టుకుని ఈరోజు మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. మరి ఈరోజు ఇచ్చినటువంటి హామీల్ని తక్షణమే డిమాండ్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ఉద్యోగ పోరు కార్యక్రమం మొదలుపెట్టాము. దశల వారీగా ఖచ్చితంగా ఈ 13 జిల్లాల్లోని కూడా నిర్వహిస్తాం. అదే రకంగా మరి రాబోయేటటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఈరోజు ఇంకా ఆవిర్భావంలోనే ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో యువజన విభాగాన్ని పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తన్ చేసి బలపరిచి రాబోయేటటువంటి రోజుల్లో మరో 6 నెలల్లోనే నిన్ను రోడ్లెక్కేటటువంటి పరిస్థితి లేకుండా తీసుకొస్తాం, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినటువంటి పరిస్థితిలో నీ మెల్లో ఉంచేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ జిల్లా అధ్యక్షులు కన్నబాబు గారు, యువజన విభాగం అధ్యక్షులు రైట్.